ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో బుధవారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామ పంచాయతీలతో పాటు పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలను ఘనంగా సత్కరించి గౌరవించారు. ముస్తాబాద్ మండలంలోని రామలక్ష్మణపల్లి, ముర్రాయిపల్లి, తుర్కపల్లి, మోహినిగుంట, మద్దిగుంట తదితర గ్రామాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని మహిళా సర్పంచులతో పాటు మహిళా అధికారులను, పారిశుద్ధ కార్మికులను, పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. దీంతో పాటు రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు సడిమేర సుజాత, ఇల్లంతమ్మ రవీందర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ కటకం నరేష్ తో పాటు ప్రధాన ఉపాధ్యాయులు పద్మ, మంజుల, అపర్ణ, శ్రీదేవి, భాను ఉపాధ్యాయులు హాజరయ్యారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు మార్చి 8 ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇదొకటి అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఒక రెడీమేడ్ వస్త్రం తయారు చేసే కంపెనీలో మహిళలకి పని గంటలు తగ్గించడానికి, వేతనం పెంచడానికి, వాళ్ళ మీద ఉన్నటువంటి అనచిత్వేత కార్యక్రమాలు ఉంటుంటే అట్లాంటి వాటిని నిషేధించడానికి తెరిసా మిల్కెయిల్ అనేటటువంటి ఒక ఉమెన్ స్త్రీ పోరాటం చేసి లాస్ట్కి ఒక 8వ తారీఖుని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం బాగానే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ మీడియా ప్రచారం ఎక్కువైన కొద్దీ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా మన దేశంలో మొదటి పౌరురాలైన మన రాష్ట్రపతి ఒక మహిళ ద్రౌపది ముర్ము, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఒక మహిళ తమిళసై సౌందర్య రాజన్, ఇలా అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళ్తున్నారు. ఒక అడ్మినిస్ట్రేషనే కాకుండా క్రీడల్లో కానీ ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే మన రేపటి బబిత కూడా అలాగే అన్ని రంగాల్లోని ధైర్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాయి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.